విశాఖలో వెలుగు చూసిన పోలీస్ దందా సంచలనం సృష్టిస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే నేరాలకు బీజం వేస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారంలో ఏఆర్సీఏ స్వర్ణలత కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. రూపాయల విలువైన 500 నోట్లు ఇస్తే కోటి విలువైన 2000 నోట్లు ఇస్తామని స్వర్ణలత నేతృత్వంలోని ముఠా ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను మోసం చేసింది. ప్రస్తుతం సిటీ హోంగార్డ్స్ ఆర్ఐగా పనిచేస్తున్న స్వర్ణలత ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమెకు ప్రముఖ రాజకీయ నేతలతో సంబంధాలున్నట్లు తెలిసింది. బాధితుల నుంచి క్యాష్ కొట్టేయడంలో కానిస్టేబుల్ హోంగార్డ్ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. స్వర్ణలత అండ్ గ్యాంగ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఎంవీపీ పోలీసులు అయితే ఈ వ్యవహారంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అది విశాఖలో వెలుగు చూసిన పోలీస్ దందా సంచలనం సృష్టిస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే ఈ విధంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా ఏఆర్సీఏ స్వర్ణలత కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, విజయ్ చంద్ర గా విశాఖలో ఒక సంచలనమైన కేసుగా ప్రస్తుతం అయితే పరిగణిస్తున్నారు. ఏఆర్సీఏ స్వర్ణలత తో పాటు మరి కానిస్టేబుల్ కూడా హ్యాంప్ సుందర్ శ్రీనివాస్ అనే వాళ్ళు కూడా ఈ కేసులో ఉన్నట్లు ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో 4 పైన కేసు నమోదు చేశారు. కానీ ప్రధానంగా 2000 నోట్లు మార్పిడి వ్యవహారంలోనే ఇదంతా జరిగింది. ఇది పథకం ప్రకారమే సిఐ స్వర్ణలత తదితరులందరూ కూడా కలిపి ఇది చేశారనేది ప్రస్తుతం అభియోగంగా ఉన్నప్పటికీ ఈ కేసులో లోతైన దర్యాప్తు చేస్తే దీనికి కథ, నాటకం రచయిత అంతా కూడా ఈ స్వర్ణలత చేసినట్లుగా తెలుస్తుంది. అయితే స్వర్ణలతకు చాలా మంది రాజకీయ నాయకులతో ప్రమేయం ఉండడం, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆమె సినిమాల్లో కూడా నటించే విధంగా చేయడంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా దీనికి పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆమె పైన కేసులు పెట్టడం, అదేవిధంగా చర్యలు తీసుకోవడానికి కూడా ఒక విధంగా రాజకీయ నాయకులు ప్రమేయం ఉండడంతో పోలీసులు ముందుకెళ్లే ప్రసక్తి ఉందా లేదనేది తెలిసే అవకాశం కూడా ఉంది. అదే దీనిపైన డీజీపీ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. నిన్న సిపి దృష్టికి రావడంతో కేసు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం తెలుస్తుంది. కానీ దీని అంతటికీ కూడా కథ మొదటికి ఎప్పుడైతే ఈ నెల 1వ తారీఖున ఈ కథకి మొదటగా వీళ్ళు పథకం వేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ నేవల్ ఎవరైతే అధికారులు ఉన్నారో, రిటైర్డ్ అధికారులు ఉన్నారో, శ్రీను అదేవిధంగా శ్రీధర్, వీళ్ళ దగ్గర రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే అమౌంట్ ని ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దామనిగా ముందుగా భావించారు. కానీ ఇందులో ఒక వ్యక్తి సూరిబాబు అనే వ్యక్తి ఈ శ్రీధర్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ ఎవరైతే సూరిబాబు ఉన్నాడో ఆయన ఒక ఉపాయాన్ని ఇచ్చాడు. ఈ 2000 నోట్లు కానీ మార్పిడి చేస్తే మీకు అధిక మొత్తంలో అంటే 10% ఎక్స్ట్రా వస్తుంది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అనేది ఇచ్చిన ఆయనకు ఉపాయం అవడంతో ఈ శ్రీను అదేవిధంగా శ్రీధర్ కూడా దీనికి ఆశపడ్డారు. వెంటనే ఈ 2000 నోట్ల మార్పిడి వ్యవహారంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ₹1 కోటి 2000 నోట్లు తిరిగి ఇస్తాం, 500 నోట్లు ఏదైతే ఉన్నాయో అవి మీరు 90 లక్షలు ఇస్తే మేము 2000 నోట్లు ₹1 కోటి ఇస్తామని చెప్పారు. అంటే 10% ఎక్స్ట్రా ఇస్తామని చెప్పడంతో వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న దానికి ఇది కూడా తోడవుతుంది, బాగుంటుంది అనే నేపథ్యంలోనే వీరు ఆశపడ్డారు. ఈ కోణంలోనే వీళ్ళు 3వ తారీఖున ఇక్కడ విశాఖలో సిటీలో ఆఫీస్ లో కూర్చొని దీనిపై చర్చలు జరిగాయి. వీరు ఆ రోజు కూడా డబ్బులు తీసుకురావడం జరిగింది. మూడో తారీఖు సాయంత్రం 6 గంటలకి కారులో 12 లక్షలు పట్టుకొని శ్రీధర్ శ్రీనివాస్ కూడా రావడం జరిగింది. ద్వారకా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే అక్కడికి ముందుగా సూరిబాబు అనే మధ్యవర్తి వచ్చి వారితో మాట్లాడడం జరిగింది. ఇదే సమయంలో కరెక్ట్ గా అంటే వీరిద్దరూ మాట్లాడుతున్న క్రమంలోనే ఒక వైట్ బెలోరో వాహనం వచ్చి వీళ్ళ ముందు ఆగడం జరిగింది. అందులోంచి ఒక మనిషి వచ్చి వీళ్ళతోని డోర్ కొట్టి అందులో సూరిబాబును బెదిరించి అతని పైన దాడి చేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి వ్యవహారం, ఏంటి ఇదంతా చూస్తే అనుమానంగా ఉందన్నట్లు వాళ్ళు బెదిరించాడు. వెంటనే తతంగమంతా డబ్బుల వ్యవహారం అనేది బయటకు రావడంతో శ్రీధర్ అక్కడున్న బెలోర వాహనంలో ఎవరున్నారు, ఏంటి ఉన్నారని చూసి మాట్లాడేందుకు వెళ్ళగానే ఒక వైట్ డ్రెస్ వేసుకొని అదే విధంగా 3 స్టార్లు వేసుకొని ఒక లేడీ ఆఫీసర్ కనిపించిందని అని చెప్పాడు. తర్వాత చూడగా స్వర్ణలత అనే నేమ్ బ్యాగ్ చూడడం జరిగింది. షార్ట్ హెయిర్ ఉండడంతో అప్పుడు సిఏ స్వర్ణలతగా గుర్తించారు. అదే విధంగా శ్రీను, శ్యామ్ సుందర్ అనే వాళ్ళు కూడా తమ వెంట ఉన్నారని తెలుసుకొని వెంటనే నేను చెప్పినట్టుగా వినకపోతే మిమ్మల్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టిస్తానని సిఏ స్వర్ణలత వారిని బెదిరించడంతో శ్రీధర్ శ్రీనివాస్ చేసిందేమీ లేక సిఏ చెప్పినట్లుగానే నడుచుకున్నారు. అక్కడ నుంచి మరికొంత దూరంలో అంటే అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ద్వారకా పోలీసు పరిధిలోనే ఉన్న మరో ప్రాంతానికి వెళ్లి వీరు మాట్లాడుకోవడం జరిగింది, చర్చ జరిగింది. కానీ సూరిబాబు అక్కడ కొంత నాటకం ఆడాడని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించిన సూరిబాబే అక్కడ కీలకంగా ఒక నాటకీయ పరిణామంలో మరొక 3 వ్యక్తులు అక్కడ ఫోన్ ద్వారా పిలిపించి తన పైన దాడి చేస్తున్నారు, నన్ను చంపేస్తున్నారని చెప్పడంతో వెంటనే సూరిబాబుకు మద్దతుగా 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు రావడంతో సూరిబాబు యూ టర్న్ తీసుకొని ఆ డబ్బులు కొట్టేసేందుకు ఆ బ్యాగ్ తో పాటు పరిగెట్టి ప్రయత్నం చేశాడు. వెంటనే శ్రీధర్ శ్రీనివాస్ వారిని ఆపడం జరిగింది. శ్యామ్ సుందర్ కూడా వారిని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ నాకు 5 లక్షలుగా ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను, శ్రీధర్ శ్రీనివాస్ ని ఇక్కడే చంపేస్తానని బెదిరించడంతో వారు భయపడి వారికి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. తదుపరి వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో సిఏ స్వర్ణలత ఇక్కడ నుంచి నేను చెప్పిందే మీరు వినాలి అంటూ అక్కడ నుంచి సుమారు 15-20 కిలోమీటర్ల దూరం ఉన్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లడం జరిగింది. అక్కడ వీళ్ళిద్దరూ బేరసారాలు వాటిని మాట్లాడడం జరిగింది. ఈ వ్యవహారాన్ని ఇక్కడ నుంచి ముగించకపోతే మేము ఈ కేసుని పై స్థాయికి తీసుకువెళ్తాం, ఈ డబ్బులు హవాలా అంతా కూడా బయట పెడతాం అంటూ కూడా ఈ శ్రీనివాస్ ను శ్రీధర్ బాధితులు ఎవరైతే రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారో వారిని బెదిరించడంతో చేసేదేమీ లేక ఆ స్వర్ణలత వాటా 5 లక్షలు, అదే విధంగా శ్రీను వాటా 2 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే ఆ కారులో వీరు తెచ్చిన 12 లక్షలు కూడా మొత్తం పూర్తిగా అయిపోయింది. అప్పటికి కూడా మరో కానిస్టేబుల్ కూడా వీరిని బెదిరించడం జరిగింది. నాకు కానీ డబ్బులు ఇవ్వకపోతే ఈ వ్యవహారాన్ని బయట పెడతాను, పోలీసులు చెప్తానని చెప్తే అప్పటికి భయపడిన శ్రీధర్ తన వద్దనున్న 10,000 రూపాయలను కూడా ఇవ్వడం జరిగింది. దీంతో వారు చేసేదేమీ లేక అసలు ఎందుకు ఎట్లా చేశామనేది కూడా వాళ్ళు భయభ్రాంతులు గురయ్యారు. అనంతరం ఈ విషయాన్ని 3వ తారీఖు జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఇది వెలుగులోకి వచ్చింది. ఈ 3 రోజుల వ్యవహారం పాటు వాళ్ళు తమ బంధువులు బాధితులు చెప్పడంతో ఇది మీ రిటైర్ అయిన తర్వాత వచ్చిన సొమ్మే కాబట్టి మీరు నేరుగా పోలీసులు ఆశ్రయిస్తే దీనిపైన మీకు న్యాయం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే దీన్ని నేరుగా సిపిని వాళ్ళు ఆశ్రయించడం, వెంటనే పోలీసులు దీన్ని కేసు నమోదు చేసి వారిపైన కూడా సెక్షన్స్ వైజ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం స్వర్ణలత అరెస్ట్ లో ఏమైనా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుందా? ఇందులో పథకం ప్రకారమే స్వర్ణలత ఇందులో కేసులో ఉన్నారా, లేకపోతే సూరిబాబు స్వర్ణలత అనేవారు ఒకే గేంగ్ అనేది తెలియాల్సి ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.